హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం అంటే అక్షయ నవమి వ్రతం నవంబర్ పన్నెండవ తేదీన ఉసిరి చెట్టుకి పూజించడం వల్ల అంతులేని పుణ్యం అనేది లభిస్తుంది అనమాట అయితే పూజా విధానం గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోనైతే ఫుల్గా చూడండి స్కిప్ అయితే చేయకండి దీపావళి తర్వాత ఎనిమిది రోజులు ఉసిరి నవమి వ్రతం అనేది పాటిస్తారు దీనిని అక్షయ నవమి అని కూడా అంటారు ఇది కార్తీక మాసంలో శుక్లపక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు ఈసారి నవంబర్ పన్నెండవ తేదీన ఉసిరి నవమి స్వయం సిద్ధ కలిగించే శుభ సమయం అని కూడా నమ్ముతారు ఈ రోజున దాన ధర్మాలు కీర్తనలు మరియు తపస్సులు పునరుద్ధరణమైనవి అనమాట భవిష్యత్ స్కాంద పద్మ విష్ణు పురాణాల ప్రకారం ఈరోజు విష్ణువును అదే విధంగా ఉసిరి చెట్టును పూజిస్తారు రోజంతా ఉపవాసం పాటిస్తారు పూజ అనంతరం ఈ చెట్టు నీడలో కూర్చొని భోజనం చేస్తారు ఇలా చేయడం వల్ల అన్ని రకాల పాపాలు రోగాలు తొలగిపోతాయని నమ్మకం అనమాట అయితే ఉసిరి చెట్టు విష్ణు స్వరూపం అని శివుడు కార్తికేయుడికి చెప్పడం పద్మ పురాణంలో చెప్పారు ఈ విష్ణువు ప్రీతికరుడు ఉసిరిని ధ్యానించడం వలన గోదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఉసిరి చెట్టు కింద శ్రీహరి విష్ణువు దామోద రూపంగా పూజిస్తారు సంతానం కలగాలని సుఖ సంతోషాలు శ్రేయస్సు కలగాలని ఎన్నో జన్మల పుణ్యాలు కోల్పోవాలని పుణ్యం కోరుతూ అక్షయ నవమి పూజలు అనేవి చేస్తారనమాట ఈ నా కుటుంబ సమేతంగా ప్రజలు ఉసిరి చెట్టు కింద ఆహారాన్ని తయారు చేసి తీసుకుంటారనమాట దీని తర్వాత వారు బ్రాహ్మణులకు డబ్బు ఆహారం ఇతర వస్తువులను కూడా దానం చేస్తారు ఈ ఉపవాసానికి సంబంధించిన నమ్మకాలు ఏంటి అంటే ఒకటి ఈ రోజున మహర్షి చవ్యనుడు ఉసిరిని సేవించాడు దానివల్ల అతనికి మళ్ళీ యవ్వనం వచ్చింది కాబట్టి ఈ రోజున ఉసిరి అనేది తీసుకోవాలన్నమాట లేదంటే జామకాయనైనా తీసుకోవచ్చు అదేవిధంగా కార్తీక శుక్ల పక్షమి నవమినాడు జామ చెట్టు కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల రోగాలు పాపాలు తొలగిపోతాయి ఈ రోజున విష్ణువు ఉసిరిలో ఉంటాడు అందుచేతన ఈ చెట్టుని పూజించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది దారిద్ర్యం రాదు అక్షయ నవమినాడు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు రూపంలో విష్ణువు అలాగే శివుణ్ణి ఉసిరికాయ రూపంలో పూజించి ఈ చెట్టు కింద కూర్చొని ఆహారం తీసుకుంటుంది కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణుని కౌసురుని చంపడానికి ముందు మూడు అరణ్యాలు ప్రదక్షిణం చేశాడని కూడా నమ్ముతారు ఈ కారణంగా లక్షలాది మంది భక్తులు అక్షయ నవమి నాడు మధుర బృందావనాన్ని కూడా ప్రదక్షిణం చేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం దేవశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ